జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్, వైసీపీ తరఫున వంగా గీత గారు పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు కలిసి అవకాశం ఉంది? ఎవరికి వెళ్తే వంగా గీత గారికి వెళ్తారు. వంగా గీత వన్ సైడ్, ఇంకా అన్ని తెలుసు. పొలిటీషియన్, ఆవిడ ఇన్నాడు యాక్టర్. పవన్ కళ్యాణ్ సూపర్ లేదు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన మనిషి కావాలి, కానీ ఎక్కడి నుంచి రెండు రోజులు తిరిగాడు, జ్వరం వచ్చింది, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వంగా గీత కావాలనుకుంటున్నాను. గీత గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్తుంది. 100% వంగా గీత అండి. పవన్ కళ్యాణ్ వంగా గీత కావాలా? ఇంకా గీత వస్తుందని అనుకుంటున్నామండి మేము. వంగా గీత ధర్మోత్సవం బాబు. ఇంకా గీత ఒక్కతే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఉందా? మేమైతే వంగా గీత గారే కావాలనుకుంటున్నాం. గీత గారు కూడా చిన్న పోటీ ఏం కాదు. ఆవిడ్ని నెగ్గించుకోవడం కష్టమైన పని. 90% వంగా గీత గారు వైసీపీ ఖాయం రావటం. వంగ గీత గారు వస్తారు. వంగ గీత గారు అండి. వంగ గీత గారు గెలితే బాగుంటుంది. వంగ గీత గారే గెలుస్తారు, ఎందుకంటే వైఎస్ జగన్ అభివృద్ధి చేశాడు. స్కూళ్ళు అవిని సంక్షేమ పథకాలు అన్ని ప్రతి పేదవాడికి అందాయి కాబట్టి మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్న ఆయన గెలుస్తాడని అనుకుంటున్నారు జనాలు. వంగ గీత గారు వెళ్తే బాగుంది. పవన్ కళ్యాణ్. వంగ గీత గారు కావాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. వంగ గీత గారు. పవన్ మెలిగంటే వంగ గీత గారికి వెళ్ళిపోతుంది. నేనైతే గంగా గీత గారు వస్తారు. తక్కువ మెజార్టీ అయినా గీత గారు వస్తారు. పవన్ కళ్యాణ్. వంగ గీత గారు కూడా పేరు ఉంది ఆవిడ. పవన్ కళ్యాణ్కి ఉందండి. మెల్లగా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉంది సార్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. వంగ గీత గారికి ఉంది. వంగ గీత విశ్వనాథ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటున్నాను అండి. వంగ గీత గారు. ఎమ్మెల్యే అయితే వంగ గీత అండి. గీత గారు. పవన్ కళ్యాణ్ డ్యామ్స్ వంగ గీత గారు గెలుస్తారు. బబ్బర్ మెజార్టీ వచ్చేస్తాడు ఇప్పుడు. వంగ గీత ఆవిడ ఏ పార్టీలో దూకితే ఆ పార్టీ వస్తారు. ఎమ్మెల్యే వంగ గీత గారు కావాలా? వంగ గీత విశ్వనాథం గారే ఖచ్చితంగా ఎమ్మెల్యే నెగ్గుతారు. జగనే కావాలండి. వంగ గీత గారు మాకు. వంగ గీత గారు నెగ్గి మాకు. నాకు పవన్ కళ్యాణ్ గెలిపిందాం అనుకుంటున్నాను. వంగ గీత గారు అండి. మాకు కళ్యాణ్ కూడా వస్తాడు. వంగ గీత ఉండాలండి. ఆకాశం వంగ గీత ఉన్నదండి. ఇప్పుడు వంగ గీత గారు కావాలనుకుంటున్నాం. వంగ గీత ఉంది. నేనైతే పవన్ కళ్యాణ్ ఎక్కుతాను అనుకుంటున్నాను. నాకు ఎమ్మెల్యే గారు అయితే వంగ గీత గారి మీద ఉందా? వంగ గీత గారు అండి. పవన్ కళ్యాణ్ అవకాశం ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. వంగ గీత గారిని వేస్తామండి. వంగ గారికి ఇక్కడ వంగ గీతగా ఉన్నాం అనుకుంటున్నామండి. మళ్ళీ ఇక్కడ వచ్చాయి, ఈ ఊరు వచ్చాయి. పవన్ కళ్యాణ్ రావాలని జనం కోరుకుంటున్నారండి. వంగ గీత గారికి వెళ్తారు. వంగ గీత వస్తుంది. నేనైతే పవన్ కళ్యాణ్ వెళ్తాడు అనుకుంటున్నాండి. 100% పవన్ కళ్యాణ్. వంగ గీత. పవన్ కళ్యాణ్కే ఫుల్గా మెజార్టీ వచ్చేలా ఉందండి ఎక్కువగా. వంగ గీత గారు. వంగ గీత గెలిస్తే బాగుంటున్నాం. పవన్ కళ్యాణ్ అవుతాడు. వంగ గీత గారు అండి. వంగ గీత ఆవిడే వస్తుంది. వంగ గీత గారు వస్తారండి. వంగ గీత గారే. వంగ గీత వచ్చేసి 30,000 మెజార్టీతో కంపల్సరీ నెగ్గుద్ది. ఆ గీత గారే పని అవుతుందండి. వంగ గీత గారు వచ్చే అవకాశం అయితే గీత కొంది. నాకు వంగ గీత గెలుస్తుంది. ఇక్కడ వంగ గీత గెలుతుంది. పవన్ కళ్యాణ్ వంగ గీత గారికి వేద్దాం అనుకుంటున్నాను. వంగ గీత వద్దండి. గీత గారు తక్కువ మెజార్టీతో గీత గారు గెలుస్తారండి. వంగ గీత గారే వెళ్ళాలి. మాకు గీత గారికి వెళ్తే బాగుందని మాకు బాబు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అవుతుంది. మాకైతే వంగ గీత గీత ఎక్కుతుంది. మేము గీత చేస్తాం. వంగ గీత గెలుస్తుంది అనుకుంటున్నాం. వైసీపీ గెలుస్తుందని మా విధానం. ఓకే. గీత 175 వంగ గీత. ఇక్కడ వంగ గీత 99. వంగ గీత గారు గెలుస్తేనే బాగుంటుంది. మాకు వంగ గీత రావాలి. వంగ గీత బాగుంటుంది. వంగ గీత గారు బాగుంటుంది. మాకైతే గీత గారు మంచిదని మా ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. గీత గారిని అవ్వాలని కాబట్టి గీత గారే మనకి కావాలి. గీత గారు మాత్రం మా ఐడియా ఉంది గెలుస్తారని. వంగ గీత గారికి వేస్తామండి. వంగ గీత వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా గీత గారు గెలుస్తారు. వైఎస్ఆర్ వంగ గీత గారు. మా ఇంట్లో ఫ్యామిలీ అంతా వంగ గీతకి ఒకట్లు. ఆవిడే రావాలా? మా వంగ గీత గెలుస్తుంది. ఆవిడ మాకు మెయిల్ చేసింది కాబట్టి ఆవిడ గెలుస్తుంది. పుల్లి మెజార్టీ వస్తుంది. ఇక్కడ వంగ గీత గారే బాగుంటుంది అండి. వంగ గీత గారు ముందు అవ్వరు కదా బాబు. బాగానే ఉన్నారు మరి. వంగ గీత కొరండి. వంగ గీత. వంగ గీత కంపల్సరీగా ఎత్తారండి. వంగ గీత గారే గెలుస్తారు. పిఠాపురంలో వంగ గీత గారు నెగ్గడానికి 100% కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వంగ గీతకు చెప్తే పని చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ మా ఊళ్ళో జగనే నెగ్గుతారు. ఇది గీత గారు నెగ్గుతారన్న. ఇక్కడ వంగ గీతకే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారే కావాలండి. జగనను వంగ గీతను. ఇక్కడ మా గీత గారు వస్తే బాగుంటుంది. వంగ గీతను జగన్ గారును అదే వాళ్ళిద్దరు వస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు వంగ గీత గారు అయితే ముందు చేసారు తమ్ముడు, చాలా పనులు చేశారు. ఇప్పుడు కూడా చేస్తారు. బాగానే ఉంటుంది. వంగ గీత జగన్ మాకు. పవన్ కళ్యాణ్ వచ్చేద్దాం చూస్తున్నామండి మేము. వైసీపీ తరఫున వంగ గీత గారు. వంగ గీత గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. వంగ గీత గారు బాగుంది.
100% వంగా గీత గారు గెలుస్తారండి. గీత గారు నెగితే బాగుంటుంది. వంగ గీత గారికి ఎత్తారు. వంగ గీత గారికి వెళ్తే బాగుంటారు అన్న. వంగ గీత గారికి 100% కాన్ఫిడెంట్ గా నెగ్గుతారండి. గీత గారు 70,000 మెజార్టీలు వస్తుంది. వంగ గీత గారు పెట్టాపురం వంగ గీత 5,000-10,000 మెజార్టీతో నెగ్గుతుంది. గీత గారు వస్తుంది. గీత గారు గెలుతారని నమ్మకం. గీత గారు గెలితే బాగుంటారు అనుకుంటుంది. గీత గారు 100% నగ్గేస్తారు సార్. బొంగ గీత గారు గెలుస్తారు. గీత గారు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయండి. నేనైతే గీత గారు గెలుస్తాను. వంగ గీత గారు మంచి వాళ్ళు, చాలా పనులు చేశారు. ఇప్పుడు వరకు ఆమెకి ఓటం అనేది లేదు. వంగ గీత గారు పర్ఫెక్ట్ అయితే బాగానే ఉంది. గీత అంటే మామూలు పర్ఫెక్ట్ అండి. ఇక్కడ వంగలే వచ్చి పొడి గేతాడండి. గెలిచాడు అనుకోండి, హైదరాబాద్ ఎంగేతాడు. ఇప్పుడు అక్కడ బామ్మలు తీసుకున్నాకి బ్రహ్మాండకి వచ్చేది. అయితే ఇప్పుడు పెంచుదాన్ని వంగ గీత గారు ఉన్నారు కదా. వంగ గీత గారే, వంగ గీత గారు నెగ్గుతారు మీ ఏరియా అంతా. పక్కా వంగ గీత వచ్చేస్తుంది. పిఠాపురంలోనే గీత గారు గెలుతారు. పవన్ కళ్యాణ్ గెలుతుంది. గెలుతారండి. వంగ గీత గారు, సునీల్ గారే. వంగ గీత గారు గెలితేనే మాకు బాగుంటుంది అన్ని విధాలుగా. గీత గారు గెలిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తాడని అనుకుంటున్నాను. నా లిస్టులో అయితే వంగ గీత గారు గెలుస్తారు. వంగ గీత గెలితే బాగుంటుందని అనుకుంటున్నాను. వంగ గీత గారు గెలవచ్చు. దానికి వంగ గీత గారు అయితే నెంబర్ వన్ కాంటెస్ట్, దాని గ్యారంటీ. వంగ గీత గారు కూడా విషయంలో కూడాను మంచి రెస్పాన్స్ అయితే ఉంది. గీత గారికి మంచి పేరు ఉంది. వంగ గీత గారే. మేడం గారికే బాగుంది. వంగ గీత గారు వంగ గీత గారు వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. దగ్గర బాపత్ర ఉంటుందా అనిపించుకుంటూ ఉంటుంది మాకు వెళ్ళాకే. ఎందుకంటే వంగ గీత గారు ఎందుకు ఇప్పుడు ఆయన చేస్తామండి. హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటాడు. మాకు యొక్క సమాధానం ఎవడు చెప్పడం మాకు. అయినా వంగ గీత గారు మాకు సైపా చేస్తుంది ఆవిడ ఇస్తేని. గీత గారు గెలుతారు. ఎవరు గెలుతారు? ఆవిడేమో ప్రతి ఇంటికి తెలిసిన ఆవిడ. ఇతను ఎవరు? ఇతను ఎవరికైనా తెలుసా? తెలదు. ఆవిడైతే ఇలాడు ప్రతి ఊరు వెళ్తుంది, ప్రతి ఊరిని చూసుకుంటుంది. అందులో ఉంటుంది కానీ తేడా ఇలా ఇలాంటి ఆయనకి ఏమేస్తారా? ఇక్కడ జౌలి బిల్మెట్కి అయితే పుల్లండి. గీత గారికి వంగ గీత గారి సంగతి మాకు తెలిసండి. ఆవిడే ఆవిడకి అయితే సెక్యూరిటీ ఎక్కడది, ఎక్కడికన్నా వెళ్ళాలండి ఆవిడకి. అందరిలోనూ తాడుపుట్టిన తిరిగేస్తా ఆవిడ అవుతాయి. ఇక్కడ పక్క వంగ గీత గెలుతుందండి. అంత నమ్మకం ఏంటంటే ఆవిడ చేసిన మంచి పనులు అలా ఉన్నాయండి. ఆవిడ మాకు ఎత్తు గీత మంచిదండి. ఆవిడ వంగ గీత గారు హ్యాపీగా గెలుస్తారు. ఆవిడ చేసిన పథకాలు ఏమైనా గీత గారు ఏదైనా జగన్ గారిని చూసి చేస్తారండి. గీత గారు చేసి పనులు అయితే ఎవరు చేయలేరండి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గట ఈ చంద్రబాబు అయిపోయినా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారండి. మాకైతే వంగ గీత గారే గెలుపుతారు. గీత గారు గెలవబోతున్నారు. వంగ గీత గెలుతుందండి. పవన్ కళ్యాణ్ ఇంకా అవకాశం ఉందేమో ఇక్కడ. వంగ గీత గారు, వంగ గీత గారు అండి 20 సంవత్సరాలు బట్టి ఆవిడ చేస్తుంది. మరి ఆవిడకి ఎక్కువ స్థాన బలం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అతనికి స్థాన బలం ఉంటుందా? వంగ గీత గెలవాలి మాకు. ఇప్పుడు మంచి చేస్తుంది కాబట్టి ఆవిడ మంచి పనులు. ఇప్పుడు ఆవిడ చుట్టూ చేసినట్టు మంచిగా చేసింది. ఆవిడ చెడ్డ చేయలేదు. అలా కూడా ఇప్పుడు మళ్ళీ మంచి చేస్తే ఏమన్నా కొంత మంచి చేస్తుందమ్మని ఆవిడ గెలిపించాలని చూస్తున్నారు అంతే. వంగ గీత అంటే అమ్మాను అన్న. గీత గారికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వంగ గీత గారండి. గీత గారు అయిపోతారండి. గీత గెలుతుంది. వంగ గీతకి పేరు పెట్టి పని లేదు. వంగ గీత గీత గారు గెలుతాడు అనుకుంటున్నాం.